नमस्ते वेलकम टू एवं टीवी तेलुगु न्यूज़ ना पेरु शिव कुमार मुंदुगा हेडलाइन्स चूद्दाम तिरुपति लो कोविड 9 समन्वय कमिटी एर्पाटु अधिकारुलकु दिशानिर्देशं चेसिन प्रभुत्व विप चेविरेड्डी డాక్టర్లు స్వచ్ఛందంగా ముందుకు రావాలి కరోనాను ఎదుర్కొనేందుకు నెల్లూరు జేసీ పిలుపు తిరువూరు చెక్ పోస్ట్ లో పోలీసులు తనిఖీలు 711 తెలంగాణ మద్యం బాటిల్ స్వాధీనం खम्मम जिल्लालो करोना वायरस पै अप्रमत्तं रक्षण चर्यलपै चेस्तू ग्रामंलो चाटिंपुलु घनंगा पेद्दम्म तल्ली विग्रह प्रतिष्ठ प्रत्येक पूजलु निर्वहिंचिन एम्मेल्ये गंड्र ఇంకా వార్త వివరాలకు వెళ్తే కోవిడ్ బాధితులకు అండగా నిలిచి వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కోవిడ్ 19 సమన్వయ కమిటీ ఏర్పాటు చేశామన్నారు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు తిరుపతి శిల్పారామంలో కోవిడ్ 19 అధికారుల సమన్వయ కమిటీ సమావేశంను జేసి వీరబ్రహ్మంతో కలిసి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి దిశానిర్దేశం చేశారు కోవిడ్ సెంటర్లు టిటిడి సహకారం అందించనున్నదని తెలిపారు సెంట్రల్ రిసెప్షన్ కమిటీ శిల్పారామంలో ఏర్పాటు చేశామని అన్ని కమిటీ సమన్వయ ఉండాలని इला मंदल सिद्धम प्रभुत् मुझे मंदल प्रभु द्वारा वंदू स्टोर यह परस्थित इन बेडस सरपक फर्दर एम चेयर इन मन विष्णु निवास श्रीनिवास पद्मावत निलय स्विम्स एंड रोया उ अदन आयुर्वेदिक कॉलेजी आयुर्वेदिक हास्पिटल ईएसई हास्पिटल माधव इंका अवसर पुकने प्रयत्न रेडीमेड पेकने प्रयत्न चुनाव इवरकना पॉजिटिव वे वडमगे परस्थित मन दर फेसिलिटीज रेडीकने प्रयत्ना की श्रीक चुड़ना प्रईवेट हास्पिटल रिक्वेस्टर కొంత ఫైనాన్షియల్ అప్రూవ్డ్ కొంచెం ఉన్న వాళ్ళు మీరు కొంచెం టేక్ కేర్ చేయగలిగితే పేద కొంచెం డబ్బులు లేని వాళ్ళు పేదవాళ్ళందరిని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తుంది ఆ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుందామని కళ్ళారన్ కుమార్ గారు అమరరాజా కావచ్చు నారనాద్రి కావచ్చు ఇప్పుడు కొన్ని హాస్పిటల్ కూడా తిరుపతిలో ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నెల్లూరులో కరోనా పాజిటివ్ బాధితుల కోసం జిల్లాలోని డాక్టర్లందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విధుల్లో చేరాలని జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలో జీజీహెచ్లో వివిధ విభాగాలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు జిల్లా జీహెచ్లో అవసరమైన బెడ్స్ ఉన్నాయన్నారు డాక్టర్ కోర్స్ చేసిన ప్రతి ఒక్కరి సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించామన్నారు జిల్లాలో డాక్టర్ల కొరత రాకుండా ప్రైవేట్ డాక్టర్లు కూడా వినియోగించుకుంటున్నామన్నారు కోవిడ్ 19 వల్ల జిల్లాలో అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి ఈ కోవిడ్ బారిన పడినటువంటి పేషెంట్స్ కోసం అందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం వచ్చింది దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ డాక్టర్లకు అదనంగా బయట పనిచేస్తున్నటువంటి డాక్టర్లందరూ కూడా స్పెషలిస్టులందరూ కూడా నర్సులు ప్రతి ఒక్కరూ కూడా వైద్య విభాగానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది
ఈరోజు మనకు బెడ్లు అయితే అందుబాటులో ఉన్నాయి, డాక్టర్స్ అవసరం ఉంది. మనం ఇప్పటికే వైద్య విభాగంలో సర్టిఫికేట్ పొందినటువంటి ప్రతి డేటా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. డాక్టర్లందరూ కూడా పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తూ ఉన్నాం. సో వెంటనే డాక్టర్లందరూ కూడా వచ్చి విధుల్లో చేరాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. బయట హాస్పిటల్స్లోను పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా విభిన్న ప్లేసుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ఒబే చేసి విధుల్లో చేరి కరోనా పైన మీరందరూ కూడా యుద్ధం చేయాలి. నెల్లూరు జిల్లా చిలకలు మండలం రెవెన్యూ కార్యాలయంలో మండలంలో పెరుగుతున్న కరోనా కేసుల నియంత్రణపై తహసీల్దార్ రవికుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. మండలంలో సంజీవని బస్సు ద్వారా 327 కోవిడ్ టెస్టులు జరిపించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వారు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు ఆయన. ఇటీవల కాలంలో దాదాపు లాక్డౌన్ పీరియడ్ అంతా కూడా చాలా సురక్షితంగా చిలకూరు మండలంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకుండా ఉండింది. గత 20 రోజుల నుంచి టిక్కవరం కానీ చిలకూరు, చింతవరం, తణుకుమాల, కుర్తవర పార్లపల్లి, హడివేడు, రెట్టపల్లి గ్రామాల్లో ఈ పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా వస్తూ ఉంది. మెయిన్గా ప్రైమరీ కాంటాక్ట్స్లో కూడా పాజిటివ్ రావడం మనం గమనిస్తూ ఉన్నాము. మండల ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఈ మండలంలో అనవసరమైనటువంటి పనులు పెట్టుకొని, అవసరం లేనటువంటి పనులు పెట్టుకొని బయట తిరుగుతూ ఉంటున్నారు. దయచేసి అందరూ కూడా అత్యవసరమైతే తప్పనుట్టి, ఏదైనా నెసెసిటీ అయితే తప్పనిచ్చి ఇంటి నుంచి బయటికి రాకుండా సరైనటువంటి వ్యక్తిగత పారిశుద్ధ్యం పాటిస్తూ, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, ఏమాత్రం జ్వరం కానీ దగ్గు ఇతరితర కరోనా లక్షణాలు కనిపిస్తే అలసత్వం చేయకుండా, ఏం కాదులేని కాకుండా వెంటనే మీ యొక్క ప్రాథమిక వైద్యాధికారికి సమాచారం ఇచ్చి టెస్ట్ మండల ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఇటీవల కాలంలో దాదాపు లాక్డౌన్ పీరియడ్ అంతా కూడా చాలా సురక్షితంగా చిలకూరు మండలంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు. ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణానికి చెందిన పేద ఆరుబైశానికి ఆపరేషన్ కోసం ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి 100,000 రూపాయలు నగదు అందించారు. పార్మూరు రోడ్లో సమోసా వ్యాపారం నిర్వహిస్తున్న పేద ఆరుబైశుడు మోడూరి శివకృష్ణకు ఆపరేషన్ నిమిత్తం ప్రకాశం జిల్లా వాసవి సేవాదళ్ కోశాధికారి చక్క వెంకటకేశవ కందుకూరు ఆరుబైశల సహకారంతో 100,000 రూపాయలు స్థానిక ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో అందించారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడమే మానవ ధర్మం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు తహసీల్దార్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 2.5 లక్ష ఖర్చు అవుతుంది, దానికి గాను అతను అప్పుగా 1.5 లక్ష తెచ్చుకున్నాడు. మిగతా 100,000 దొరక్క బాధపడుతూ అందరినీ సహాయం అడుగుతున్నాడు. అదే కోణంలో నాకు అతను ఫోన్ చేశాడు. అతను ఫోన్కు స్పందించి నేను అతని యొక్క వివరాలు, ఫోన్పే నెంబరు అన్ని గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశాను. మన ఆర్యవయసులు, నా మిత్రులు, బ్రాహ్మణ ఆర్యవయసులు, మిగతా అందరూ స్పందించి అతనికి 100,000 రూపాయలు విరాళం ఇచ్చారు. అదేవిధంగా పామూరు ఆర్యవయసులు కేవలం ఒక్క మెసేజ్తోనే 45,000 రూపాయలు సమకూర్చారు. వారికి ఈ నా తరపున, ఆర్యవయసుల తరపున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ యొక్క మొత్తాన్ని మన కందుకూరు శాసనసభ్యులు మానుకుంట మహేందర్ రెడ్డి గారికి చేతుల మీదుగా ఈరోజు ఆధ్వర్యంలో ఈరోజు
आर्थिक इबंध पड़ना कुटी व्यक्ति की अत्यवसर मैं आपरेशन निमित्त लक्ष रूपये नगद रूप में वार कुट सभ्युक अंदजे जी व्यक्ति की सुमार 2,50,000 रूपये खर्ची वैद्य सिबंदी वारेपरची मेद वार आर्थिक परस्थित इबंधर दृष्टिया वो वास्वी सेवा दल अद्यक्ष चक्का वेंकटेश्वर गार संप्रद वार वास्वी सेवा दल वार अभ्यर्थन मेरे को विविध व्यक्त स्पंदी लक्ष रूपये वेटने आपरेशन अवसर निमित्त अंदजे वारू पेर पेरना मनस्फूर्ति ने अभिनंदू भगवंत वाली मेल चेयरकू सत्वरमे वी मन इच्छी निध वुट अनारो्य व्यक्ति त्वरगति को कुटा आसर का बासट निबड़ी मनस्फूर्ति को ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ పకడ్బందీగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో వ్యాపార సముదాయాలు మూతబడి జనజీవనం స్తంభించిపోతుంది. పట్టణంలో ప్రధాన కూడలు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపైకి వచ్చిన వారిని రూరల్ ఎస్ఐ అంగమరావు హజరతయ్య కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలో దువ్వలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని రాజగృహంపై దాడి చేసిన వారిని శిక్షించాలని వీరు డిమాండ్ చేశారు. ఎంఆర్పిఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో తానేటి సుధాకర్, జగన్ వనరాజవరపు, విజయరత్నం, కొండమంచి కిరణ్, కోటి సీతారామయ్య, అప్పలస్వామి, సునీల్ తదితరులు పాల్గొన్నారు. తప్ప దళితులనే దళితులకు చట్టం మరి అగ్రవర్ణాలకు చట్టం లాగా ఈ ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం నడుస్తా ఉన్నాయి. మరి దళితులను చిన్న చూపు చూస్తే మరి సహించేది లేదు. మరి దళితులని చిన్న చూపు చూడడానికి వీల్లేదు. మరి భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం పట్ల మరి నడుస్తున్న ఈ దళితుల్ని భారత రాజ్యాంగంలో ఒక దళితుల్ని గుర్తించాలని చెప్పేసి మరి ఈ ఎంఆర్పిఎస్ తరపున మాన్య శ్రీ మందకృష్ణ మాధవ్ గారి తరపున మరి ఈ దువ్వ గ్రామంలో ఈ నిన్న ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. మరి ఈ దళితుల్ని మరి పోలీసులు కూడా మరి మన సీతనగరంలో ఏంటి చీరాల్లో ఏంటి ఈ పోలీసులు కూడా మరి ఎంతో భద్రత కల్పించవలసిన పోలీసులే. మరి దళితులపై చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ దండవాలే తెలియజేస్తున్నాను. దళితులపై దాడులు జరుగుతున్నాయి. దానికి కారణాలేంటి? దళితుడు తప్పు చేస్తున్నాడా? లేదు. సీతానగరంలో ఒక దళితుడిని పట్టుకుని ఇసుక దొంగజాటిగా తరలిస్తుంటే దానిని ఎస్ఐ పట్టుకుని శిరోమననం చేయించాడు. దానికి కారణమై ఏంటి?
దళిత బలహీనతా ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు గారు ఒక దళితుని శిరోముండనం చేయించారు ఆ బలహీనత ఏంటి ఏం తప్పు చేశాడు అంటే దళితుడని బలహీనత మానభంగం చేశారు 10 మంది కలిపి ఒక దళితురాలనిన సుధాకరన్ వైద్యుణ్ణి ఫేమస్ పొందినటువంటి ఒక డాక్టర్ని మెంటల్గా ట్రీట్ చేసి చూపించారు ఒక దళితుడన కృష్ణా జిల్లా తిరువూరు మండలం ఎర్రమడు గ్రామ చెక్పోస్టు తనిఖీలలో మద్యం పట్టుబడింది. తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు ఆధ్వర్యంలో జరిపిన ఈ సోదాలలో ఎర్రమడు గ్రామ చెక్పోస్ట్ వద్ద తెలంగాణ నుండి విజయవాడకు తరలిస్తున్న 711 మద్యం బాటిల్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరువూరు శేఖర్ బాబు, ఎస్ఐలు సుబ్రహ్మణ్యం, అవినాష్ పాల్గొన్నారు. తిరుపూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐలు సుబ్రహ్మణ్యం మరియు అవినాష్లు తిరువూరు మండల పరిధిలోని చెక్పోస్టుల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో అందులో 7 వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి 711 మద్యం బాటిల్స్ని, అదేవిధంగా ఒక కారు, 2 మోటార్ సైకిల్స్ని సీజ్ చేయడం జరిగింది. వారందరూ కూడా విజయవాడకు చెందినటువంటి వ్యక్తులు. వారు తెలంగాణ నుండి అక్రమంగా మన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు ఈ యొక్క మద్యం సీసాలను అక్రమ రవాణా చేస్తుండగా వారిని పోలీసు వారు అరెస్ట్ చేయడం జరిగింది. వారిపైన కేసు నమోదు చేసినాము. ఈరోజు రిమాండ్ నిమిత్తము వారిని కోర్టులో హాజరుపరచనున్నాము. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చిన్నాపురం గ్రామంలో మనం మన పరిశుభ్రం అనే కార్యక్రమంపై మండల ఏపీడీఓ రామ్మోహన్ రావు అవగాహన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు జంపాన సుబ్రహ్మణ్యం, జన్ను రాఘవ, చలమశెట్టి నాగేశ్వరరావు, పట్లాది నాని తదితరులు పాల్గొన్నారు. ఇరవై 23వ తేదీ నుంచి 24వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమానికి కార్యాచరణ రూపకల్పన చేసి దానిలో భాగంగా నిన్న మండల స్థాయిలో 2 టీమ్స్గా ఏర్పాటు చేయడం, ఒకటి ఎంపీడీఓ గారి అధ్యక్షతన ఎంపీడీఓ గారు టీమ్ లీడర్గా ఒక టీము, రెండోది పంచాయతీరాజ్ ఈఓఆర్డీ గారు లీడర్గా ఒక టీము. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చిన్నాపురం గ్రామంలో మనం మన పరిశుభ్రం అనే కార్యక్రమంపై మండల ఏపీడీఓ రామ్మోహన్ రావు అవగాహన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ గ్రామ నాయకులు జంపాన సుబ్రహ్మణ్యం, జన్ను రాఘవారావు, చలంశెట్టి నాగేశ్వరరావు, వడ్లాది నాని తదితరులు పాల్గొన్నారు. మనం మన పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈ టీంకి ఎంపీడీఓ గారు టీం లీడర్గా ఉన్నారు. ఆయన తరఫున నేను అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ఆర్ఈజెస్ దానిలో ఉండగా నన్ను ఇక్కడ టీం లీడర్గా ఇక్కడ వేయడం జరిగింది. దానిలో భాగంగా మీ మధ్యలో వచ్చాను ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో. ఏమా సైలెంట్ పెట్టు.
कार्यक्रम मार्निंग उदय 10 o'clock की प्रारंभि दागर ग्राम पेदलो राष्ट्र कोई ग्राम सेलैक्टी पैलट प्राजेक्ट పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి ఆరోగ్య భద్రత కల్పించాలని గుడివాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గుడిపాటి రాజు ఆర్డీఓను కోరారు. గుడివాడ క్లబ్ ఆధ్వర్యంలో పలువురు పాత్రికేయులు ఆర్డీఓ శ్రీనుకుమార్ను కలిసి వినతి పత్రం అందించారు. పాత్రికేయులు తన ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తూ కరోనా బాధితుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజీ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కోశాధికారి శ్యామ్ బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్యామ్, గుడివాడ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఎండి జబీవుల్లా, కోశాధికారి జి గోవిందరావు, సభ్యులు జి ఫణి ప్రసాద్, లక్ష్మణరావు, ఏ శ్రీనివాసరావు, వల్పాపురం బుజ్జిబాబు, ఉపేంద్ర, జి గోపాలకృష్ణ, కృష్ణారావు, రమేష్, జోసఫ్, శేషు తదితరులు పాల్గొన్నారు. యూనియన్ పిలుపు మేరకు గుడివాడ ఏపీడబ్ల్యూజే గుడివాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నేడు ఆర్డీఓ గారికి విలేకరుల సమస్యలపై వినతి పత్రం అందించడం జరిగింది. అందులో ప్రధానంగా విలేకరులందరినీ వారియర్స్గా గుర్తించి విలేకరులు కరోనా వ్యాధిని బారిన పడితే వారికి ప్రత్యేక వైద్య సౌకర్యాలు కల్పించాలని, అలాగే విలేకరులందరికీ ప్రత్యేక బీమా సౌకర్యాన్ని కల్పించి కరోనా విషయంలో ప్రతి ఒక్క విలేకరు ఎంతో కష్టపడి ప్రతి విషయంలోనూ వారి వారి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి అందజేస్తున్న సమయంలో ఎంతోమంది విలేకరులు కరోనా వ్యాధిని బారిపడి కొంతమంది మృతి చెందడం కూడా జరిగింది. అయితే ఈ విషయమై విలేకరులందరికీ ప్రత్యేకంగా ప్రభుత్వం అనేక రాయితీలు కల్పించాలని చెప్పని రాష్ట్ర యూనియన్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఆర్డీఓ గారికి వినతి పత్రాలను సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ వ్యాధి పడిన కుటుంబాలను కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆత్మన్యత భావంతో ఉండొద్దని వైసీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల మండల సభ్యులు దట్ట రామచంద్రరావు హితవు పలికారు. 10 ఏళ్ల పార్టీ కోసం పనిచేసి ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా ఉంటానని తెలిపారు. నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు వస్తాయన్నారు ఆయన. 8.5 సంవత్సరాల కాలం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గన్నవరం నియోజకవర్గంలో నేను నడపడం జరిగింది. 2014 ఎన్నికల్లో బీజేపీ, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం ఒక్కటై పోటీ చేసినప్పుడు నాకు 9000 చిల్లర ఓట్లతో ఓడిపోయాను. బీజేపీ, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం ఒక్కటై పోటీ చేసినప్పుడు 9000 ఓట్ల చిల్లరతో ఓడిపోయాను. ఆ తదనంతర పరిణామాల్లో ప్రతి నిమిషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడేదాని కోసం 3.5 సంవత్సరాల కాలం అహోరాత్రులు పనిచేశాను నేను. 3.5 సంవత్సరాల కాలం అహోరాత్రులు పనిచేశాను నేను. కాబట్టే నా భార్యకి క్యాన్సర్ వచ్చి, సార్ క్యాన్సర్ వచ్చింది నా భార్యకి, నేను తను చూసుకోవాలి, ఇది రాజకీయం రెండు అంటే నా వల్ల కాదు, రాజకీయాన్ని నేను చూడలేను సార్. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు అత్యంత క్లిష్టమైనటువంటి వైఎస్ఆర్సీపీకి ప్రతి ఎమ్మెల్యే కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు ఇంకొకరిని పెట్టండి, నేను నా భార్యను చూసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ రోజు నేనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి చెప్పుకున్నటువంటి పరిస్థితి. అప్పటికే ఆయన నువ్వే ఉండు, నువ్వు డిప్రెషన్లో ఉండవు, తర్వాత మాట్లాడదాం అని చెప్పి నెల వాయిదా వేశారు. నెల తర్వాత కూడా పోయి నేను ఇదే చెప్పాను, సార్ నా భార్య నేను చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కృష్ణా జిల్లా గుడివాడలో ఏలూరు రోడ్లో మందుబాబులు బారులు తిరారు. కంటైన్మెంట్ జోన్లో ఈ ప్రాంతం ఉన్నప్పటికీ మద్యం ప్రియులు కోవిడ్ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మాస్కులు లేకుండా, బతుకు దూరం పాటించకుండా వైన్ షాపుల ముందు లిక్కర్ బాబులు బారులు తిరడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వీరిని కట్టడి చేశారు.
ఇక ఖమ్మం జిల్లాలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో పలు గ్రామాలు భయంతో వణుకుతున్నాయి. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు తగు రక్షణ తీసుకున్నప్పటికీ జిల్లాలోని అనుకున్న గ్రామాలలో ఒకడుగు ముందుకే మండలం తెల్లారుపల్లి గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి ఎవరు వెళ్లొద్దని డబ్బు చాటింపు వేశారు. గ్రామంలోని ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ రైతు ప్రాణాలు తీసుకుంది. తన పొలంలో వ్యవసాయం పని నిమిత్తం వెళ్లిన ఉప్పయ్య అనే రైతు విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందడంతో ఖమ్మం జిల్లా తిరుమల రాయపాలెంలో మండలం బొచ్చడపాలెంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అంగిరేకుల ఉప్పయ్య అనే రైతు విద్యుత్ షాక్తో పొలంలో మృతి చెందాడు. ఉప్పయ్య తనకున్న 4 ఎకరాల భూమిలో నాటు వేసేందుకు తన పక్కనే ఉన్న రైతు వద్ద నుంచి పొలం దున్నేందుకు వ్యవసాయ పరికరం ఎత్తుకొని వస్తుండగా క్రిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట మృతుని కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన దిగారు. ఉప్పయ్య కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగుంట మండలం నిజాంపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముదిరాజ్ ఆరాధ్య దైవంగా పెద్దమ్మ తల్లి విగ్రహం ప్రతిష్ఠ జరుగుతుంది. ముదిరాజుల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రేగుంట మండల జడ్పీటీసీ సాయిని విజయముత్యం, ఎంపీపీ పున్నం లక్ష్మీరవి, మోగులపల్లి జడ్పీటీసీ జోక సందయ్య, మండల పార్టీ ప్రెసిడెంట్ ఉమేష్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ విజ్ఞాన్ రావు, రజనీకాంత్, చందు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహబూబాద్ జిల్లాలో కొత్తగూడలో కరోనా నివారణలో భాగంగా అధికారులు పారిశుద్ధ సిబ్బంది యుద్ధం ప్రకటించారు. విధుల్లో శుభ్రపరుస్తూ హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేసి బ్లీచింగ్ను చల్లారు. కొత్తగూడలోని ప్రధాన రహదారులు, అంతర్గత రహదారుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కొత్తగూడ సర్పంచ్ రణధీర్ పనులను సమీక్షిస్తూ ఆయన ప్రాంతంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.
కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. విశాఖ తూర్పుతో తన పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఆయన నగరంలో వందలాది కొద్ది కేసులు ఇవ్వడంలో లేటు చేయడంతో కేసులు పెరిగిపోతున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి క్వారంటైన్ సెంటర్లు మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోతన్ రెడ్డి, ఆళ్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు. యుద్ధం చేస్తాం తప్పితే వ్యాధి మీద యుద్ధం చేయట్లేదు. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, రివర్స్ ప్రభుత్వం కాబట్టి. ఇప్పుడు ఈరోజు విశాఖ నగరంలో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. అనేక మార్లు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళినా సరే దొన్నపోతు మీద వర్షం సామెత కొంత తప్పితే ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేవు. ముఖ్యంగా చెస్ట్ హాస్పిటల్లో కానీ, విమ్స్ హాస్పిటల్లో కానీ, మౌలిక వసతులు కానీ, డాక్టర్ల విషయంలో కానీ, ఈ ఆక్సిజన్ ఇవ్వటం, సీరియస్ కేసులకు ఆక్సిజన్ ఇవ్వటం విషయంలో ఈ రెండు హాస్పిటల్లో పూర్తిగా వైఫల్యం చెందినాయి. నిన్నగాక మొన్న కలెక్టర్ గారికి ఫోన్లో తెలియజేయటం జరిగింది. అయ్యా కలెక్టర్ గారు, మీరు అర్జెంటుగా చెస్ట్ హాస్పిటల్, విమ్స్ హాస్పిటల్ విజిట్ చేయండి, మీకు కనుక టైం దొరకపోతే ఒక డాక్టర్ టీమ్ని వేసి ఇమీడియట్గా రెండు హాస్పిటల్లో సరైన సదుపాయాలు లేవు అందుకని చెప్పి డాక్టర్స్ కమిటీనైనా విజిట్ చేయమని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా కలెక్టర్ గారు కానీ, డాక్టర్స్ కమిటీ కానీ ఈ రెండు హాస్పిటల్కే రాలేదు. నిన్న కాక మొన్న మీరు చూసారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో కేసులు పెరిగిపోతున్నాయన్నారు ఎమ్మెల్యే వాసిపల్లి గణేష్ కుమార్. విశాఖలో ప్రభుత్వ తీరు నిరసనగా ఆయన మద్యం బాటిలపై కరోనా బొమ్మలతో నిరసన తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన కేసుల కంటే వాసిపల్లి ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆయన మండిపడ్డారు. కరోనా విలయతాండం చేస్తున్న సమయంలో మద్యం షాపులు తెరవడం దారుణమన్నారు. ఏమో ఏదైతే కరోనా సెంటర్ నుంచి ఏమో పారిపోవడం జరుగుతుంది అన్నమాట. మరి ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా ఈరోజు మనం చూస్తున్నాం, ఇది ఒక మచ్చుకు మాత్రమే. విశాఖపట్నంలో ఏదైతే కేఆర్ హాస్పిటల్ ఉందో, ఒక్కొక్క పేషెంట్కి 8.5 లక్షలు ట్రీట్మెంట్ అంట. ఏమండి కళ్ళు మూసుకుని ఉన్నారా? మన కలెక్టర్ గారు ఇక్కడ కళ్ళు మూసుకుని ఉన్నారా? జీఎంసీ కమిషనర్ కళ్ళు మూసుకుని ఉన్నారా? ఇక్కడ పోలీస్ కమిషనర్ కళ్ళు మూసుకుని ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుని ఉన్నారా? నాకేమో అర్థం కావట్లేదు అమ్మడా. ఈజ్ ది అడ్మినిస్ట్రేషన్ టేకింగ్ ప్లేస్? అడ్మినిస్ట్రేషన్ అవుతూ ఉందా? కార్పొరేట్ హాస్పిటల్స్లో ఒక రోజు రూమ్కి 6,500 అంట, రూమ్ ఐసోలేషన్కి 12,000 రూపాయలు అంట. మరి రూమ్ ఐసోలేషన్ ఏంటి, రూమ్ రెంట్ ఏంటి? పీపీ కిట్స్ అంటే 6,000 అంట. అదే కిట్ వేసుకొని ఆ డాక్టర్ ఏమో పీపీ కిట్, ఎంతమంది కరోనా పేషెంట్ అంతమంది తిరుగుతారు, కానీ ఒక్క పేషెంట్కి 6,000 వేసేస్తున్నారు. ఇదేం పరిస్థితి? క్రిటికల్ కేర్ అసిస్టెంట్స్ అంట డాక్టర్ 1,600 అంట, సేఫ్టీ కిట్ ఛార్జెస్ అంట 6,000 అంట, ఇంటెన్సివ్ విజిట్ అంట 1,350 అంట, సర్వీస్ ఛార్జెస్ 4,000 అంట. ఇవన్నీ వేసుకుంటే 50,000 రూపాయలు. ఇంకా పేషెంట్ యొక్క ఏదైతే భయం ఎక్కువగా ప్రదర్శిస్తే దాన్ని 75,000 అలా చేస్తున్నారు. ఒక్కొక్క పేషెంట్కి 75,000 రూపాయలు. ఇది ఎవరైనా కట్టుకునే పరిస్థితి వస్తుందా? నేను అడుగుతానమాట, ఏవైతే ఆరోగ్యశ్రీలు అక్రిడేషన్ అయ్యి ఉన్న హాస్పిటల్స్ అన్నింటికి కూడా మీరు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుని, హౌ మెనీ బెడెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇన్ పేషెంట్స్ ఎంత, అవుట్ పేషెంట్స్ ఎంత? ఈరోజు ఆ టాస్క్ ఫోర్స్లోనేమో పోలీస్ కమిషనర్స్ని, అలాగనే రెవెన్యూ డిపార్ట్మెంట్ పీపుల్ని, అలాగనే సోషల్ ఆర్గనైజేషన్ వాళ్ళని కూడా పెట్టి ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ రియల్ టైం గవర్నెన్స్లో మీరు ఏది వచ్చినా కానీ చేయగల పరిస్థితి రావాలన్నమాట. ఈరోజు టెస్టింగ్ చేయాలని చెప్పనుకుంటే మీరు స్పాట్ అలాట్ చేయండి, ఎందుకంటే అతను
ఆల్రెడీ కరోనా వ్యక్తి ఏమో 4-5 సార్లు ఆటోలను వాటిలో తిరుగుతూ ఉన్నారన్నమాట. మీ స్లాట్ ఏర్పాటు చేయండి, ఆ స్లాట్లనేమో టెస్టింగ్ దగ్గర వస్తారు, ఆ టెస్టింగ్ రిపోర్ట్ మళ్ళీనేమో అదే ఎస్ఎంఎస్లో రూపంలో పంపించండి. ఎవరైతే ఏ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలో ఆ వ్యక్తికి తెలియాలి, హాస్పిటల్ తెలియాలి. ఆ హాస్పిటల్ అంబులెన్స్ తీసుకుని వచ్చి ఆ పేషెంట్ తీసుకుని వెళ్ళే పరిస్థితి తీసుకుని రండి. ఈ రకమైన గవర్నెన్స్ సింప్లిఫై చేయండి, ఈజీ చేయండి. ప్రతి ఒక్కరు కూడా నా కరోనా వస్తే పర్వాలేదు, అడ్మినిస్ట్రేషన్ ఉంది, దాన్ని కాపాడుకుంటుందని చెప్పేసి ఆ పరిస్థితి వస్తుందన్నమాట. అలాగనే ఈరోజు నేను చూస్తా ఉన్నా ఇక్కడ విజయసాయి రెడ్డి గారు మహత్తర చర్యల వల్ల ఉత్తరాంధ్రలో కరోనా పెరగటం లేదు అని చెప్పేసి మేనేమో మహత్తర చర్యల వల్ల ఎవరు జగన్మోహన్ రెడ్డి మహత్తర చర్యల వల్ల. మరి ఇప్పుడు ఆ చర్యలు ఏమయ్యా, నీకెందుకు కరోనా వచ్చింది, మొన్న నువ్వేంటి హైదరాబాద్ వెళ్ళి దాక్కున్నావు, ఇస్ ఇట్ కరోనా లేదంటే మీకేమో టఫ్ వార్ బిట్వీన్ మీ ఇద్దరికి జగన్మోహన్ రెడ్డికి మీకు ఏదో పడట్లేదని చెప్తున్నారు. దాని ముఖం చాటు చేయడానికి 15 రోజులు హాస్పిటల్ వెళ్ళి పడుతున్నావా, ఇవన్నీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత విజయసాయి రెడ్డికి ఉంది. మరి ఎలాగైనా మన ఏమో మన పరిపాలన అంతా కూడా ఏమో ఇక్కడి నుంచే జరుగుతుంది అన్నమాట. స్వరూపనంద సరస్వతి గారు ఇతనైతే ఒక అడుగు ముందుకేసి ప్రపంచానికే కాలసర్ప దోషం పూడ పట్టిందని విశాఖ శారదాపీఠ అధిపతి స్వరూపానంద సరస్వతి గారు చెప్పారన్నమాట. శకునం చెప్పే పెళ్లి కుడుతుల శకునం చెప్పే బల్లి కుడుతుల పడిందంటారన్నమాట. ఆ మాదిరిగా నేనేమో హోమం చేస్తాను, కరోనా గిరోనా లేదు పోతుంది, మే 5 తారీఖు తర్వాత కరోనా ఉండదని చెప్పేసి చెప్పి ఆఖరికేమో కరోనాలు పెరిగిపోతుంటే అతని పేటమే తాను వేసేసి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందన్నమాట. ఇది మన స్వరూపన సరస్వతి గారు. మరి మన మన కలెక్టర్ గారు చెప్పాలంటే మా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంత ప్రౌడ్ అంటే నేను కూడా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇండియన్ ఐఫోర్స్లో నేను ఒక ఫ్లైట్ లెఫ్టినెంట్గా చేశాను కాబట్టి యూపీఎస్సీ అనగానే ప్రౌడ్నెస్ అన్నమాట. అందుకే అక్కడేమో యూపీఎస్సీలో ఒక రాస్ ఉంటుందన్నమాట, ఇట్స్ ఎట్ 2-4 అని చెప్పేసి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్, నెంబర్ 1 లోకల్ బేస్డ్ న్యూస్ ఛానల్ ఇన్ తెలుగు.